వెల్కమ్ బ్యాక్ వ్యూయర్స్ నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్కి. సో వ్లాగ్ 1 చూసారు కదా మీరందరూ. సో ఐఎమ్ బ్యాక్ విత్ వ్లాగ్ 2 అండి. ఇప్పుడు మేము జ్వాల నరసింహస్వామి టెంపుల్ నుండి స్టార్ట్ అయ్యాము. సో మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మాలూరు నరసింహస్వామి. క్లైమేట్ అయితే చాలా ర్యాపిడ్గా చేంజ్ అయింది. సో అప్ స్ట్రీమ్లో మోస్ట్లీ వర్షం పడిండొచ్చు. సో అందుకని ఇక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా ఇంటెన్స్గా ఉంది ఇప్పుడు. అప్పుడు వెళ్ళినప్పుడు కంటే ఆల్మోస్ట్ మేము ఒక 20 మినిట్స్ పైన స్పెండ్ చేసాము జ్వాల నరసింహస్వామి టెంపుల్లో. చూసారు కదా అసలు ఆ వాటర్ ఫ్లో ఎలా ఉందనేది. సో ఉగ్రస్తంభం అయితే వెళ్ళాలని ప్లాన్ ఉండింది, బట్ డ్యూ టు టైం కన్స్టెంట్ మేము స్కిప్ చేస్తున్నాము. సో స్ట్రైట్ అవే మేము ఉగ్రస్తంభం వ్యూ పాయింట్ చూపించాను కదా ఆర్మీ బ్రిడ్జ్ పాయింట్ నుండి, అక్కడికి వెళ్ళేసి వచ్చిన రూట్లోనే అక్కడ నుండి రైట్ తీసుకుంటే మేము మాలూరు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు మేము స్ట్రైట్గా ఆర్మీ బ్రిడ్జ్ దగ్గర నుండి దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుండి వెళ్ళాలి. అండ్ టెంపరేచర్ కూడా చూస్తున్నారు కదా ఎలా చేంజ్ అవుతుంది అనేది క్లైమేట్. సో ఈ వీడియో మొత్తం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెట్టానంటే ఇది ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes ఆఫ్ వాక్ ఉంటుందండి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, మొత్తం స్టెప్స్ ఉంటాయి, అలాగే మీరు హిల్ సైడ్ ఈ వ్యాలీ ఎడ్జ్లో నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మొత్తము, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టింది. బట్ ఇక్కడైతే కొద్దిగా కష్టంగానే ఉంటుందండి ఈ 25 మినిట్స్ కూడాను. అండ్ మాలూరు నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఇంకొక అట్రాక్షన్ కూడా ఉంటుంది, ప్రహ్లాదన్ బడి అనేసి. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది. సో ఇదైతే చాలా కష్టం అండి, ఎందుకంటే బెట్ ట్రెక్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఫ్లోయింగ్ వాటర్ ఉంది, యాజ్ యూజువల్ వాటర్ చాలా స్వీట్గా టేస్ట్గా ఉందండి. మేము బాటిల్స్ కూడా ఫిల్ చేసుకున్నాం ఇక్కడ, చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ ఇది. అండ్ ఈ పాయింట్ యాక్చువల్గా నేను వ్లాగ్ 1లో చెప్పాను మీకు 2 రూట్స్ ఉంటాయనేసి. సో ఫస్ట్ రూట్ మేము ఏదైతే వెళ్ళలేదో ఆ రూట్లో వెళ్తే ఇక్కడికి వస్తుంది. టెంపుల్లో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. సో చూసారు కదా అక్కడ బోర్డు ప్రహ్లాదన్ బడి అని చెప్పేసి రైట్ సైడ్కి ఉంది, అది కూడా స్కిప్ చేయాల్సి వస్తుంది డ్యూ టు టైం కన్స్టెంట్ అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు టైం అరౌండ్ 3:30 అవుతుంది. సో మేము అప్హిల్ ట్రెక్ మొత్తం చాలా స్పీడ్గానే వెళ్ళిపోయాం ఎక్కడ ఆగకుండా. సో మాకు కొద్దిగా టైం అనేది మిగిలింది ఇక్కడ అట్లీస్ట్. అండ్ ఇది మొత్తం డౌన్హిల్లే ఉంటుందండి, సో ఇట్ వుడ్ బీ ఈజియర్. ఇందాక మనం వచ్చాం కదా రూట్ ఇది వ్లాగ్ 1లో, 1 of the bridge అనమాట అది. సో ఇక్కడి నుండి మేము ఇలాగే కిందికి వెళ్తే వరాహ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ఫస్ట్ టెంపుల్ మనం విజిట్ చేసింది, అక్కడికి వెళ్తుంది అనమాట రూట్ ఇది. సో మాకు యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది, మేము రావడమే స్టార్ట్ చేయడమే చాలా లేట్గా స్టార్ట్ చేసాం ట్రెక్ని. ఇంకా చాలా ప్లేసెస్ మిస్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే టెంపుల్స్ అన్నీ 5:20 క్లోజ్ అయిపోతాయండి, అడవిలో ఉంటుంది కాబట్టి. ఈ 9 టెంపుల్స్ కూడాను 5:20 క్లోజ్ చేస్తారు ఈవినింగ్. సో మీకు ఒక వ్యూ చూపిస్తాను, కాలక్షేప మండపం అని చెప్పేసి నేను స్టార్టింగ్లో చూంచాను కదా, ఇది ఆ కాలక్షేప మండపం అనమాట. ఇక్కడ నుండి రూట్ డైవర్స్ పైన పాయింట్కి వచ్చాం వరాహ నరసింహస్వామి టెంపుల్కి. చూస్తున్నారు కదా మేము వ్లాగ్ 1లో ఇలా రైట్ సైడ్ వెళ్ళాము, ఇప్పుడు మేము వచ్చింది మాత్రం ఇలా కింద నుండి వచ్చాము లెఫ్ట్ సైడ్ నుండి. బెటర్ మీరు రిటర్న్లో ఈ లెఫ్ట్ రూట్ తీసుకోండి. అండ్ ఆల్మోస్ట్ ఇంకా మేము ఎగువ హోబలం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసి పావన నరసింహ టెంపుల్ వెళ్ళే రూట్ అండి. సో ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 4:00 అయింది, అక్కడ వచ్చే వాళ్ళని కనుక్కున్నాం మేము యాక్చువల్గా. సో థింగ్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ 10:30 స్టార్ట్ చేశారంట ట్రెక్, ఎందుకంటే 7.5 కిలోమీటర్స్ ఉంటుంది ఇలాగే మెట్లు దారి ఇంక్లూసివ్. సో వాళ్ళు ఇప్పుడు 4:00 వాళ్ళు రిటర్న్ అయ్యారు. సో మేము స్కిప్ చేసి ఇంకా డైరెక్ట్గా ఎగువ హోబలం టెంపుల్కే వస్తున్నాం మేము. ఈ ఎగువ అహోబిలం టెంపుల్ వచ్చేసి ఇది యాక్చువల్గా మెయిన్ టెంపుల్ అహోబిలంలో. సో 2 టెంపుల్స్ ఉంటాయి, దిగువ అహోబిలం ఎగువ అహోబిలం అని. యాక్చువల్గా దేవుడు స్వయంభుగా వెలిసింది ఇక్కడ ఎగువ అహోబిలంలోనే అండి. చూస్తున్నారు కదా అసలు ఆర్కిటెక్చర్ సేమ్ మన విజయనగర ఆర్కిటెక్చర్కి ఈక్వల్గా ఉంటుంది ఇది. హంపీలో సేమ్ ఇలాంటి ఆర్కిటెక్చర్ మీరు అబ్జర్వ్ చేయగలరు, కృష్ణా టెంపుల్లో కానీ ఈ ఆర్చ్ కానీ తోరణం కానీ ఇవన్నీ సేమ్ కృష్ణా టెంపుల్లో సిమిలర్గా ఉంటుందండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఆర్కిటెక్చర్.
అండ్ ఇన్నర్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ యాక్చువల్ నేను షూట్ చేయలేను టు సమ్ ఎక్స్టెండ్. నేను ఎంతవరకు తీసుకెళ్ళను కెమెరా అంతవరకు నేను షూట్ చేసి చూపిస్తాను మీకు. ఇది బ్యాక్ వ్యూ అండి రాజగోపురంకి. అండ్ ఇక్కడ నుండి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుండి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం ఏరియా. ఇక్కడ ఏమన్నా ఈవెంట్స్ కానీ లేకపోతే స్వామివారికి కళ్యాణం జరగాలన్నా ఇక్కడ ఈ పాయింట్లో మండపం ఉంది. ఆ రైట్ సైడ్ నేను చూపిస్తాను ఇప్పుడు. అక్కడ అన్ని ఈవెంట్స్ అన్నీ అక్కడ మెయిన్ ఈవెంట్స్ అన్నీ అక్కడ జరుగుతుంటాయండి ఆ పాయింట్లో. సో ఇంకా ఈ పాయింట్ నుండి కెమెరా నాట్ అలౌడ్. నేనైతే స్విచ్ ఆఫ్ ఇది సారీ కెమెరా ఆపరేట్ చేయకూడదు నేను. ఇంకా బయటకు వచ్చామండి టెంపుల్ నుండి దర్శనం చేసుకుని. ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద మండపం అంటారు ఇది. ఎవరైనా విఐపీస్ కానీ ఎవరికైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళని సన్మానిస్తుంటారు. ఇది టెంపుల్ అప్పర్ వ్యూ అండి ఎగువ హబలంకి. బ్లాగ్ వన్లో మీరు చూసి ఉంటారు పవన్ నరసింహ బ్యాక్ సైడ్ ఈ స్టాచ్యూస్ చూపించాను నేను. అది పాయింట్ అన్నమాట మండపం బ్యాక్ సైడ్ ఇది. అండ్ వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ నుండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ఫాల్స్ అన్నీ కూడాను. చూసారు కదా అక్కడ బ్లాక్గా ఉన్న మార్క్ మొత్తం ఇప్పటికీ పడుతున్నాయి వాటర్, కాకపోతే ఇంటెన్స్ లేదు అంతా. వర్షాలు యాక్చువల్గా ఒక 1 వీక్ నుండి పడలేదు. 1 వీక్ బ్యాక్ కూడా చాలా హై ఫ్లో ఉండింది. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీరు స్టిక్స్ కానీ ఏమైనా ఫుడ్ కానీ కొనాలంటే ఇంక ఇదే లాస్ట్ పాయింట్. ఇంకా దీనిపైన ఏమీ దొరకదు. ఇక్కడ నుండి 250 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలండి. మెట్లు ఉంటాయి. అక్కడ చిన్న మండపం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మేము స్వాతి నక్షత్రం రోజు వచ్చినందుకు మాకు కార్ పార్కింగ్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అవతల స్టాప్ చేశారు మమ్మల్ని చెక్ పాయింట్ అవతల. అక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వచ్చాము మేము. సో చాలా రష్ ఉండింది మేము వచ్చినప్పుడు అంతా. ఈ రోడ్ సైడ్ మొత్తం పార్కింగే ఉండింది. ఇది వచ్చేసి నవనరసింహ టెంపుల్లో ఇంకొక టెంపుల్ అండి కారంజి నరసింహ అనేసి. ఎగువాహుబలం నుండి దిగువాహుబలం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది బిఫోర్ ద చెక్ పాయింట్ ఉంటుంది టెంపుల్. సో ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ అగైన్ సేమ్ థింగ్, ఫోటోగ్రఫీ చేస్తే పూజారి మొబైల్ సీజ్ చేస్తా అని చెప్పారు. సో నేను స్టాప్ చేస్తాను. సో చూసారు కదా అసలు మా కార్ ఎక్కడ పార్క్ చేసామనేది. లిటరల్గా రివర్ బెడ్లో పార్క్ చేసామండి, పార్కింగ్ దొరక. వెల్ గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్.